యోబు గ్రంథము 9వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగుదగినవాడెవడు? దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను? నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త అని నేను ఆయనను బతిమాలుకొనదగును. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను. ఆయన నా మాట ఆలకించనని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు, చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనయ్యున్నానని ఆయన అనును. న్యాయవిధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండి తెగించువాడెవడని ఆయన అనును. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను, దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను, నాయందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి, దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా, నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయనగాక ఇవి అన్నీ జరిగించువాడు మరియవడు? పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎరమీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మర్చిపోయేదననియు, దుఃఖం ముకుడనై ఉండుట మాని సంతోషముగా నుండేదననియు నేను అనుకొంటినా? నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా, కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా? నేను హిమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనబరచకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను. ఏలే అనగా నేను అట్టివాడను కాడను కొనుచున్నాను.